హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ భాగంగా మే 15న గుజరాత్ టైటన్స్ వర్సెస్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్ నుండి అయితే మరి మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. మరి ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు మరి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రెండు టీమ్స్ కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయేస్తున్నాయి. ఒక పక్క గుజరాత్ టైటన్స్ అయితే మరి ముంబై ఇండియన్స్ టీం పైన ఓడిపోయేస్తుంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మరి క్రూషియల్ మ్యాచ్లో ఎల్ఎస్జే టీం పైన అయితే ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ వచ్చేసి రెండు టీమ్స్ కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ కదే ఇంకా 2 మ్యాచ్ అయితే ఉన్నాయి. మరి ఈ 2 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే కనుక సో వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా క్వాలిఫై అయితే అవుతారు. మరి ప్రెసెంట్ వాళ్ళు ఉన్న ఫామ్ కి మరి ఒక్క మ్యాచ్ గెలవడం వాళ్ళకి పెద్ద కష్టమేమీ కాదు. మరోపక్క మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇంకా లాస్ట్ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ గా ఉండదు. మరి ఆ మ్యాచ్ ఓడిపోవడంతో మరి ఇప్పుడు మ్యాచెస్ గెలిచినా కూడా అంత పెద్దగా యూజ్ ఏమీ ఉండదు. అయినా వాళ్ళకున్న 3 మ్యాచెస్లో ఒక 2 మ్యాచెస్ గెలిస్తే కనుక సో ఐపీఎల్ అయ్యేసరికి మరి వాళ్ళైతే కొంచెం మంచి పొజిషన్స్ లో ఉంటారు. అయితే ఈ సీజన్ లో ఈ రెండు టీమ్స్ కూడా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ లాస్ట్ ఇయర్ అయితే ఈ రెండు టీమ్స్ కూడా 2 మ్యాచ్ అయితే ఆడారు. దీంట్లో గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్ గెలిస్తే కనుక మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఒక మ్యాచ్ అయితే గెలిచింది. మరి గుజరాత్ లాస్ట్ ఇయర్ గెలిచిన మ్యాచ్ కూడా ఇక లాస్ట్ బాల్ లో 5 రన్స్ కొట్టి ఇక మ్యాచ్ అయితే గెలిచారు. మరి మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ లో కాబట్టి మరి ఇక్కడ స్టార్ట్ చూసుకుంటే మరి ఇక్కడ ఓవరాల్ గా 24 ఐపీఎల్ మ్యాచ్ అయితే జరిగాయి. మరి దీంట్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే మరి 11 సార్లు గెలవగా అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే మరి 13 సార్లు అయితే గెలిచాయి. సో మొదటి బ్యాటింగ్ చేసిన కన్నా ఇక చేంజింగ్ చేసిన టీమ్స్ అయితే కొంత అడ్వాంటేజ్ అయితే ఉంది. కానీ ఇక్కడ లాస్ట్ 3 మ్యాచెస్ లో చూసుకుంటే కనుక మరి మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే ఇక గెలవడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే మరి ఈసారి టాస్ గెలిచిన కెప్టెన్ అయితే మరి మొదట బ్యాటింగ్ తీసుకోవాలా ఇక బౌలింగ్ తీసుకోవాలనేది అయితే మరి కొంచెం డిఫికల్ట్ గా ఉంటది. ఎనివే మరి ఇక్కడ పిచ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది వచ్చేసి బౌలర్ ఫ్రెండ్లీ వికెట్. మరి ఇక్కడ వచ్చేసి బౌలర్స్ అయితే మరి కొంత అనుకూలంగా ఉంటది. ముఖ్యంగా పేస్ బౌలర్స్ అయితే మరి కొంత అనుకూలంగా ఉంటది. అలానే ఇక్కడ చూసుకుంటే మరి బ్యాట్స్మెన్స్ కూడా నిలకడగా ఆడితే కనుక సో పెద్ద స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇనిషియల్ ఓవర్స్ లో ఇక పేస్ బౌలర్స్ మరి కొంచెం ప్రెజర్ పెట్టి ఇక బ్యాట్స్మెన్ ని ఆడిస్తే కనుక సో ఖచ్చితంగా వికెట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే బ్యాట్స్మెన్స్ కూడా ఇక వికెట్ పడకుండా ఇక మంచిగా ఆడితే కనుక సో ఖచ్చితంగా పెద్ద స్కోర్ చేసే అవకాశాలు కూడా ఇక దాదాపు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చేసి రెండు టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ముందుగా గుజరాత్ టైటన్స్ టీమ్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఓపెనర్స్ గా వృద్ధిమాన్ సాహా అండ్ శుభమన్ గిల్, నంబర్ 3 లో హార్దిక్ పాండ్యా, నంబర్ 4 లో విజయ్ శంకర్, నంబర్ 5 లో డేవిడ్ మిల్లర్, నంబర్ 6 లో అభినవ్ మనోహర్, నంబర్ 7 లో రాహుల్ దబాతియా, నంబర్ 8 లో రషీద్ ఖాన్, నంబర్ 9 లో నూర్ అహ్మద్, నంబర్ 10 లో మామా షమి, నంబర్ 11 లో ఇక జార్జ్ లిటిల్ తో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉంటాయి. అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఇక మోహిత్ శర్మ కూడా ఆడే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఇప్పుడు వచ్చేసి మన ఎస్ఆర్ టీమ్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా అనుమలోప్రోత్ సింగ్ అండ్ అభిషేక్ శర్మ, నంబర్ 3 లో రాహుల్ త్రిపాఠి, నంబర్ 4 లో ఏడెన్ మాక్రమ్, నంబర్ 5 లో ఎన్రిచ్ క్లాసన్, నంబర్ 6 లో గ్లాన్ ఫిలిప్స్, నంబర్ 7 లో అబ్దుల్ సమద్, నంబర్ 8 లో మార్కో జాన్సన్, నంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 లో మయంక్ మార్కండే, నంబర్ 11 లో ఇక టీ నటరాజన్ తో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈసారి ఎస్ఆర్ అయితే మరి బెంచ్ స్ట్రెంత్ అయితే ట్రై చేయాలి. ఒక పక్క చూసుకుంటే మయంక్ దగ్గర్ గానీ, వివరాన్ శర్మ గానీ, సన్వీర్ సింగ్ గానీ అండ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి గానీ, సో ఇలాంటి మంచి ఇండియన్ డొమెస్టిక్ ఆటగాళ్ళు ఉన్నప్పుడు అండ్ ఖచ్చితంగా వీళ్ళకైతే మరి ఛాన్సెస్ అయితే ఇవ్వాలి. మరి ఇప్పుడు వచ్చేసి మనకి ప్లేయర్స్ కూడా ఛాన్సెస్ లేవు కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళని ట్రై చేస్తే మరి నెక్స్ట్ ఇయర్ ఎవరిని ఉంచుకోవచ్చు అండ్ ఎవరిని రిలీజ్ చేసి కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మన ఎస్ఆర్చి మరి ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే కనుక సో ముఖ్యంగా మనం ఓపెనర్స్ అయితే ఇక మంచి స్టార్ట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే అనుమలోప్రోత్ సింగ్ అయితే మరి మంచి ఫామ్ లో ఉన్నాడు. మరి అతనికి తోడు అభిషేక్ శర్మ కూడా ఒక మ్యాచ్ లో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్ లో ఆడట్లేదు. సో తను కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తేనే మన ఎస్ఆర్చి అయితే మరి పవర్ ప్లే లో ఇక పెద్ద స్కోర్ అయితే చేస్తుంది. మరి ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా పెద్ద షాట్స్ అయితే ఆడాలి అండ్ ఆ తర్వాత వచ్చిన ఏడెన్ మాక్రమ్, గ్లాన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసన్, సో వీళ్ళంతా కూడా పెద్ద నాక్స్ ఆడితేనే మన ఎస్ఆర్చి అయితే పెద్ద స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఆపోనెంట్స్ మరి గుజరాత్ టైటన్స్ కాబట్టి సో వాళ్ళ ముందు ఎంత పెద్ద స్కోర్ చేస్తేనే మన ఎస్ఆర్చి అయితే మరి గేమ్ లో ఉంటది. అలానే మన బౌలింగ్ లో కూడా మరి ఇనిషియల్ గా పవర్ ప్లే లో ఇక భువనేశ్వర్ కుమార్ అయితే వికెట్ తీసుకుని ఇక మంచి స్టార్ట్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మార్కో జాన్సన్, మయంక్ మార్కండే, సో వీళ్ళంతా కూడా వికెట్ తీసుకుని మరి గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ పైన ప్రెజర్ పెడితేనే మన ఎస్ఆర్చి బౌలింగ్ కూడా ఇక స్టెబిలిటీగా ఉంటది అండ్ వాళ్ళు కనుక పెద్ద షాట్స్ వెళ్తే కనుక సో ఖచ్చితంగా మ్యాచ్ అయితే ఇక ఈజీగా ఫినిష్ చేస్తారు. మరి ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాల విషయానికి వచ్చేస్తే కనుక మరి నేనైతే గుజరాత్ టైటన్స్ అయితే అనుకుంటున్నాను. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అండ్ మీ ఫేవరెట్ టీమ్ మీద కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి ఇలాంటి వీడియోస్ మరి మీరు మిస్ అవ్వకూడదంటే సో ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.